తీసుకున్న తర్వాత ఈ తుది నమూనా అనేది మరి 87 కిలోమీటర్ల రోడ్డుగా ప్రతిపాదించడం జరిగింది. ఇది ఇలా ఉంటే అసలు 2023 మే సమాచార చట్టం కింద ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు విషయం ఏంటి అని చెప్పి అడిగినప్పుడు సిఆర్డిఏ ఇచ్చిన సమాచారం ఏంటి అంటే ఒక్క ఎకరా భూమి కూడా సేకరించలేదు. 2018లోనే నోటిఫికేషన్ ఇవ్వడంతోనే ఇది ఆగిపోయింది అని చెప్పి 2023 ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటండి, ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలోనే సమాచార చట్టాన్ని అడగగా వాళ్ళు ఇచ్చిన సమాధానం ఇది సిఆర్డిఏ వాళ్ళు. ఇది అందరూ కూడా గమనించాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఇకపోతే దీని మీద అసలు విషయమే లేని కేసు మీద దీని మీద అవినీతి మరక అంటించాలి అనే ఉద్దేశంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇష్టం వచ్చిన ఆరోపణలు చేయటం మొదలుపెట్టాడు. 24 తారీఖు 2022లో ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐడికి. ఇందులో అవకతవకలు జరిగాయి. ఇందులో చంద్రబాబు గారు, మున్సిపల్ మినిస్టర్గా చేసిన నారాయణ గారు, ఎవరో రామకృష్ణ హౌసింగ్ వాళ్ళు, లింగంనేని వాళ్ళు, వీళ్ళందరూ ఈ ఇన్నర్ రింగ్ రోడ్లో ఏదో అవినీతి చేశారు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు? 24 తారీఖు 2022. దానికి సిఐడి ఒక వారం రోజుల్లోనే రియాక్ట్ అయిపోయింది. 6 తారీఖు ఒక అతను కంప్లైంట్ ఇచ్చిన వారం రోజులకే మరి వీళ్ళకి ఏ సమాచారం లేకపోయినా 6 తారీఖు ఎఫ్ఐఆర్ నమోదు చేసేయడం జరిగింది. ఇంత కక్షపూరితంగా వారం రోజుల్లోనే, కంప్లైంట్ ఇచ్చిన వారం రోజుల్లోనే ఏ ఎంక్వైరీలు జరగకుండా సిఐడి హుటాహుటిన ఎఫ్ఐఆర్ నమోదు చేసేయటం జరిగింది. అదేవిధంగా ఈ ఆరోపణలన్నిటికీ మరి వాళ్ళందరూ కూడా 16 నెలల నుంచి లింగంనేని వాళ్ళు కానీ, రామకృష్ణ హౌసింగ్ సంస్థ వాళ్ళు కానీ అందరూ మరి వీళ్ళందరూ ఉన్నారనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం జేబు సంస్థగా మారి సిఐడి వాళ్ళు 16 నెలలు వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి అని చెప్పి వాళ్ళు చెయ్యని ప్రయత్నం లేదు. అదేవిధంగా ఇందులో ఏదో 2400 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పి సిఐడి వాళ్ళు మెమో దాఖలు చేయటం జరిగింది ఏసీబీ కోర్టుకి. ఇది ఈ విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇక ఆరోపణల విషయానికి వస్తే, మాస్టర్ ప్లాన్ కోసం టెండర్లు పిలిస్తే వాళ్ళ యొక్క ఆరోపణ ఏంటి అంటే, నామినేషన్ పద్ధతిపై సుర్బానా జారంగ్ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని, తమకు నచ్చిన విధంగా తయారు చేయించి దానికి గాను ఆ సంస్థకు ప్రజల సొమ్ము దోచిపెట్టారు అని చెప్పి. యాక్చువల్గా మాస్టర్ ప్లాన్ కోసం టెండర్లు పిలిస్తే అర్హత లేని వాళ్ళు ఒక 2 సంస్థలు రావడం జరిగింది. 2 సార్లు పిలిచినా అదే పరిస్థితి. ఇక లాభం లేదు అని చెప్పి సింగపూర్ ప్రభుత్వం రికమెండ్ చేసిన ఈ సుర్బానా జురంగ్ అనే సంస్థకి ప్లానింగ్ అనుభవం బాగా ఉంది కాబట్టి వాళ్ళకి ఇది అప్పచెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ 15 మంది అధికారులతో ఎగ్జిక్యూటివ్ కమిటీ వేయడం జరిగింది. కానీ ఎఫ్ఐఆర్లో
ఎక్కడా కూడా వాళ్ళ పేర్లు నమోదు కాలేదు. స్లైడ్ నెక్స్ట్, దీనికి నెక్స్ట్ వన్. ఆరోపణ రెండు, ఈ స్టూప్ అనే కన్సల్టీ సంస్థ వారు తమ ముసాయిదీలో ఇచ్చిన మూడు ఆప్షన్లో ఒక ఆప్షన్ ఎంపిక చేసి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు వ్యయాన్ని పెంచారు. దీనిలో సొంత వారికి లబ్ధి చేకూర్చే కుట్ర ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. దానికే నేను చెప్తున్నా, ఈ ఆప్షన్కి వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారికి కానీ నారాయణ గారికి కానీ ఎవ్వరికి కూడా సంబంధం లేదు, ఏ మంత్రికి కూడా సంబంధం లేదు. ఇది ఒక కమిటీ వేశారు, ఆ కమిటీ నిర్ణయించింది. మరి వారిని ఎవరిని కూడా ఎఫ్ఐఆర్లో చేర్చకుండా ఏపీసీఐడి వారు చంద్రబాబు గారిని ఒక్కళ్ళనే బాధ్యులు చేశారు. ఆ కమిటీలో అసలు చంద్రబాబు గారు లేనే లేరు, ఏ పొలిటికల్ అధికారులు కూడా లేరు. మరి సిఐడి ఆ విధంగా ఎందుకు చేసింది అని ప్రశ్నించక తప్పదు. ఇది ఎలా ఉంది అని అంటే, చెప్పాలి అంటే కొడుకు బాగుండాలి కానీ కోడలు మాత్రం విడు అయిపోవాలి. కొడుకు బాగుండాలి కోడలు మాత్రం ముండమొయ్యాలి అన్నట్టు సిఐడి వ్యవహారం ఆ రకంగా ఉంది. ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్న అధికారుల్ని వదిలిపెట్టేసి వాళ్ళని ప్రశ్నించకుండా అసలు కమిటీలోనే లేని రాజకీయ నాయకుల్ని ప్రశ్నించడం ఈ జేబు సంస్థ, ఈ ప్రభుత్వానికి జేబు సంస్థగా మారిన సిఐడికే చెల్లుబాటు అయింది. హెరిటేజ్ సంస్థ భూములు విలువ పెరగడానికి అనుగుణంగా మాస్టర్ ప్లాను మరి ఇన్నర్ రింగ్ రోడ్ ఆన్లైన్మెంట్ తయారు చేశారని మూడో ఆరోపణ చేస్తూ ఉన్నారు. అసలు ఈ హెరిటేజ్ సంస్థ గనక మనం తీసుకున్నట్లయితే వాళ్ళు అసలు ఈ రాజధాని నిర్ణయించక ముందే వాళ్ళు 30 ఏళ్ల నుంచి వాళ్ళు అనేక చోట్ల వాళ్ళ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకున్న నిర్ణయం మేరకు వాళ్ళు ల్యాండ్స్ ఎక్వైరీ చేసుకొని వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ యొక్క అమరావతి దగ్గర వాళ్ళు ముందే రాజధాని అనేది అసలు నిర్ణయించక ముందే వాళ్ళు 2014 మార్చి 21న ఇక్కడ హెరిటేజ్ స్థాపించాలి అని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా కలిసి నిర్ణయం చేసుకోవటం జరిగింది. ల్యాండ్ని వాళ్ళు జూలైలో పర్చేస్ చేయటం జరిగింది.